ఏపీలో సంక్రాంతి సినిమాల ప్రత్యేక షోలపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షోలకు, పండగ సెలవులంతా అర్ధరాత్రి తర్వాత రోజుకు మూడాట్లకు ప్రత్యేకంగా ఆడించుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. మామూలుగా అయితే అర్ధరాత్రి తర్వాత సినిమాల ప్రదర్శనకు అనుమతి ఉండదు, కానీ ఈ సినిమా కోసం అనుమతులు జారీ చేసింది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా ఉన్న నేపథ్యంలోనే ఈ అనుమతులు జారీ అయ్యాయనే విమర్శ రానే వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న బాలయ్య సినిమా జయసింహకు కూడా అదనపు షోలు వేసుకునే అనుమతి లభించబోతుందనే మాట వినిపిస్తోంది. ఈ నెల 12న ఆ సినిమా విడుదల కాబోతుంది. అటు ప్రీమియర్ షోలకు, ఇటు అర్ధరాత్రి తర్వాత అదనపు షోలకు బాలయ్య సినిమాకు అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కూడా జీవో జారీ కానుందని సమాచారం. బాలయ్య తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు వియంకుడు, అందున తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేస్తే మళ్లీ విమర్శల వాన మొదలవుతుందేమో. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.